Hi friends, welcome to Mohita's channel. Andar bagunnara, ela unnaru? Ee roju manamu mana seasonal vanta ante idigondi raw mangoes tho manam chitti chitti mukkalato pachadi chestunna instant ga. Randi chuddam ela chestamo. Ee size mango lu nenu ippudu rendu teeskunnanandi, rendu mangoes tho chestandi manam mukkalu cut chestundamu. మనం మ్యాంగోస్ ని కడుక్కుని చక్కగా తుడుచుకుని తడి లేకుండా అప్పుడు ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇదిగోండి మనం రెండు మామిడికాయలు తీసుకున్నాం కదా, ముక్కలు రెడీ అయిపోయాయండి. ఇగో ఇన్నయ్యే. ఇదిగోండి ఇప్పుడు ఇందులో మనం రెండు కాయల ముక్కలకి మనం ఒక 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాం. నేను ఇదేమి మీకని కొలతగా చెప్తున్నాను కానీ నేనంతా ఉజ్జాయింపుగా వేస్తున్నానండి. ఇది వచ్చి కారం, కారం ఒక 5 టేబుల్ స్పూన్స్ కావాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చి మనకి ఇది ఆవపిండి అండి, ఆవపిండి కావాలి. ఇది 2 టేబుల్ స్పూన్స్ పడుతుందండి. అలాగే మెంతి పిండి 1 టీ స్పూన్ మెంతి పిండి సరిపోద్ది. చాలండి. మనము అలాగే వెల్లుల్లిపాయల్ని కొన్ని ఒలుచుకొని పెట్టుకున్నాను, ఇవి ఇలాగే వేసేసుకుందాం. మెంతులు కాకుండా కొంచెం ఇలాగ మెంతులు ఇలాగే వేసి వేసుకుందాం, ఇలాగే వేసుకుందాం. అన్ని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక మనం ఇప్పుడు దీనికి పచ్చి ఆయిల్ అన్నా పోసుకోవచ్చండి. కొంచెం ఒక చిన్న టీ గ్లాసుడు పచ్చి ఆయిల్ అన్నా పోసుకోవచ్చు. నేను కొంచెం వేడి చేసుకుని అందులో కొంచెం ఆవాలు ఇంగువ వేసి తాలింపు పెడుతున్నాను, అది వేసుకుందాం. మనము ఆవాలు తాలింపు వేసుకుందామండి. కొంచెం చాలి నూనె, అది 4 టేబుల్ స్పూన్ నూనె అండి. అది ఇదిగోండి కొంచెం ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట అన్నారు, కొంచెం ఇంగువ వేసుకుందాం అండి. ఒక హాఫ్ కూడా ఒక 2 పించెస్ ఆఫ్ ఇంగువ వేసుకున్నాను. అంతేనండి తాలింపు. ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకుందాం. ఇదిగోండి మన ముక్కల పచ్చడి రెడీ అయిపోయింది. ఇది కలిపేసాను చూసారా. ఇప్పుడు అంత ఆయిల్ ఇలా పట్టేసినట్టు కనిపిస్తుంది కదండి, కానీ మనకి ఇది హాఫ్ డే ఊరిన తర్వాత చక్కగా తేలుతుందండి, ఆయిల్ తేలుతుంది. ఉప్పు పులుపు అన్నీ ముక్కకు పట్టుకుని అప్పుడు దాని ఫ్లేవర్ బాగుంటుంది. ఇదిగోండి మన చిట్టి చిట్టి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో తినాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు తినే కన్నా ఊరిన తర్వాత తింటే బాగుంటుంది. వెయిట్ చేద్దాం అంతసేపు తినడానికి. ఓకేనా, మనం మీరు కూడా చేసుకోండి, సింపుల్గా ఉంది కదా ఇవాళ రెసిపీ. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.